హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మ శ్రీ వ్లాగ్స్. నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి నాకు మటుకు చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఆ డే అంటే ఇది వచ్చేసేసి సండే రోజు, ఉమెన్స్ డే వచ్చేసేసి మార్చి 8th వెనస్డే ఉంది కదా, దానికి ముందు సండే 5th రోజు. సో మార్నింగ్ అయితే ఇంచక్క నేను గ్రీషు రెడీ అయిపోయాము. మమ్మల్ని ఇద్దరిని కూడా మా ధీరు డ్రాప్ చేస్తూ ఉన్నాడనమాట. మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ ఏమో ఇంట్లో నేను చక్క తినేసేసి 9 అంతా వచ్చేసేయమని చెప్పారు. ఒక పర్టికులర్ ప్లేస్ అయితే చెప్పారు, ఆర్ఆర్ పబ్లిక్ స్కూల్, అక్కడికైతే వచ్చేయమని చెప్పారు. ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు మీరు అనేసని అనుకుంటున్నారా? సో నాకు వచ్చేసేసి అంటే నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను అనమాట. రోజు లేవగానే మార్నింగు టిఫిన్స్ చేయాలి, భోజనం చేయాలి, తర్వాత వచ్చేసేసి ఇంకా వాషింగ్ మిషన్ వేయాలి, ఇట్లా పూజ చేయాలి, ఇట్లా డైలీ డైలీ పనులు ఉంటాయి కదా. ఆ రోజు మటుకు పనులు ఉన్నప్పటికీ మా లేడీస్ అందరం కూడా పిల్లలందరితోటి గేమ్స్ ఆడించాలి. పెద్దవాళ్ళము లేడీస్ అందరం కూడా గేమ్స్ ఆడుకోవాలి కాబట్టి 9 అంతా కూడా మీరు ఆర్ఆర్ స్కూల్కి అంతా వచ్చేసేయండి అని చెప్పారు. ఇంకా ఎలా అనిపిస్తుంది చూడండి, నా మనసులో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వర్క్ చేయాలనేది కాకుండా గేమ్స్ ఆడాలంట మనము. అంటే ఆ రోజు మనం చిన్న పిల్లలాగా అయిపోతాము కదా అన్నట్ల మైండ్లో అలా పెట్టేసేసుకొని అయితే మార్నింగ్ వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే కొంతసేపు కోలాటం ప్రాక్టీస్ చేసాము. దాని తర్వాత వచ్చేసేసి పిల్లలకు గేమ్స్ పెట్టాం. మరీ వాళ్ళు బోర్ కొట్టేసేస్తే మమ్మల్ని అస్సలు ఆడుకునేవారు కదా. సో అందుకోసమని ఫస్ట్ పిల్లలందరికీ అయితే మనము ఎంచక్క గేమ్స్ పెట్టాం. తర్వాత మేమందరము మ్యూజికల్ చైర్స్ అయితే ఆడుతూ ఉన్నాము. ఇంకా మ్యూజికల్ చైర్స్కి అయితే ఇంకా సౌండ్ అది ఉంటుంది కాబట్టి ఇంకా చెప్పే పని లేదు కదా. సో ఇక్కడైతే అందరం చిన్న పిల్లలాగా కుర్చీ దగ్గర కొట్టుకుంటున్నామా అన్నట్టుగా అనిపించిందండి. సో ఈ దీని తర్వాత వచ్చేసేసి స్ట్రాతో బాల్స్ పిక్ చేసే గేము, ధర్మకోల్ బాల్స్. తర్వాత వచ్చేసేసి బెలూన్స్ తోటి, స్ట్రా తోటి ఇట్లా కొన్ని డిఫరెంట్ గేమ్స్ అయితే ఇలా అన్ని కూడా ఆడుకున్నామన్నమాట. మేము ఆడుకున్నాము, మాతో పాటు వచ్చిన పిల్లల్ని ఆడిపించాము. అంటే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవ్వకూడదు కదా అన్నట్టుగా అనేసని సూపర్గా అయితే మేము 10 నుంచి స్టార్ట్ చేసాము. 1:00 వరకు అయితే ఎంజాయ్ చేశామని చెప్పొచ్చండి. ఇదంతా కూడా నేను ఇక్కడ మ్యూజిక్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మీకు అంతా కూడా వాయిస్ అది ఇస్తూ ఉన్నాను. తర్వాత అంతా మ్యూజిక్ అది ఏం లేదు, జస్ట్ సెకండ్స్ చెప్తూ ఉండడమే కదా. అంటే 1 గేమ్ లాగా అట్లా అనేసని అందుకు అదంతా కూడా మీకు నేను వితౌట్ వాయిస్ నాదే కాకుండా మనం ఏం చేసామన్నది చూసేస్తాం. రావద్దు అక్క, మంజులక్క ఎనికి నన్న వీడియో నైన్ 8 7 6 5 4 3 2 1 స్టాప్. నాలుగు నాలుగు వచ్చేటట్లు చేయండి అట్లయితే విన్నా. ఎట్లా రావాలి అది? వస్తుంది 18 seconds. హలో మేడం, అట్లా చేయకూడదు. ఒకటి పెట్టి తీయాలి, ఒకసారి పెట్టి ఒకసారి తీయాలంట. మీరు పెట్టిన దాన్ని పెట్టేస్తున్నా. మీరు ఏం చేయలేదు. మీరు 16 మీరు ఇద్దరు ఇద్దరు నెక్స్ట్ బ్యాచ్ ఎవరన్నా లాస్ట్ 18 seconds. Yes. 14 seconds. గ్లాసెస్ ఇవ్వండి, గ్లాసెస్ ఇవ్వండి. అయిపోయినాయి, అయిపోయినాయి. ఇంకా ఉంది 8 seconds, 7 seconds.
చేయలేము. సో మీరు వినేశారు కదా, చూసేసారు కదా, ఆ విధంగా మా గొల్ల గోల అంతా చేసేసామండి. 2:00 అందరం ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయామన్నమాట. మా గోల మా గేమ్స్ అంతా కూడా మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి మరి. సో రీసెంట్గా మన కర్నూలులో వెంకటరమణ కాలనీలో అయితే మనకు రెడ్ బకెట్ని అవైలబుల్ అయితే ఉందండి. మామూలుగా హైదరాబాద్ అక్కడ సైడ్ అయితే ఉంది కదా, మన కర్నూలులో అయితే ఇది ఫస్ట్ టైము. సో అంతకుముందు వారము దీరు వెళ్ళాడు, క్రౌడ్ ఎక్కువ ఉందని తీసుకొని రాలేకపోయాడు. ఆ రోజు 2:00 వెళ్ళిపోయాడంటే ఇంకా నేను గ్రీష్ కూడా ఇంట్లో లేము కదా, ఇంకా వాడికి పెద్ద బోర్ అనిపించేసేసేసింది. అందుకు 2:00 వెళ్ళి లైన్లో నిలబడేసేసేసి మాకోసరం అని తీసుకొని వచ్చాడు. ఇంకా నేను టైర్డ్ అయిపోయి వచ్చి ఏం చేస్తాను అన్నట్టు వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ కొడుకు దీరు ఇద్దరు కూడా అనుకున్నారంట. ఇందాక అదైతే చికెన్ అండి, ఫ్రై పీస్ చికెన్. ఇది వచ్చేసేసి మటన్, దానికైతే ఈ చక్క పైన వేశారు కదా, దీనికి ఏంటి పీసెస్ రాలేదా అనేసి అని అనుకున్నాడు మా హస్బెండ్. మా దీరు వచ్చేసేసి లేదు, కింద ఉంటాయి డాడీ, రైస్ అంతా కూడా ఒక ఫస్ట్ ఒక ప్లేట్లోకి అయితే వేసేసి పీసెస్ అంతా కూడా కింద ఉంటాయి అనేసి అని చెప్తుంటే రైస్ అంతా ఇక్కడ వేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ వాళ్ళు ఇద్దరు వచ్చేసేసి మటన్ బిర్యానీ తింటున్నారు, నేను గ్రీష్ వచ్చేసేసి చికెన్ బిర్యానీ తింటాం. అదైతే పీసెస్ అంతా ఏమీ తినదు, ఏదో ఒకటి రెండు. రైస్ అయితే ఈజీగా తింటుంది అన్నమాట. సో ఇది రైస్ తీసే కొద్దీ అయితే మనకి చక్క పీసెస్ అయితే వచ్చాయి. టేస్ట్ మటుకు సూపర్గా ఉంది. ఆల్రెడీ నేను హైదరాబాద్లో అయితే టేస్ట్ చేశానండి, అక్కడిది ఇక్కడిది ఈక్వల్గా అయితే ఉందండి, ఏ మాత్రం తగ్గలేదు. సో మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇది వచ్చేసేసి మా హస్బెండ్ ఆ రోజు ఏదో ఫంక్షన్ ఉంది అంట, ఫంక్షన్లో జ్యూస్ ఉంటే తీసుకొని వచ్చాడు. ఏమంటారు దీని పేరు, పిస్తా బాదం డ్రింక్ అంటండి. మామూలుగా బాదం పాలు ఉంటుంది కదా, దాని టైప్గా పిస్తా ఫ్లేవర్ వేసి, పిస్తా కూడా ఎసెన్స్ అట్లా ఎక్కువ వేసేసి పిస్తా ఫ్లేవర్ తోటి చేసినది తీసుకొని వచ్చాడు. ఫ్రిడ్జ్లో పెట్టాడు, అందరికీ పంపించు అని చెప్పండి. ఆఫ్కోర్స్ మన గ్యాంగ్ అయితే ఉంది కదండి, సో అందుకు నేను ఇలా అన్ని బాక్సెస్ అయితే అన్నీ రెడీ చేసేసేసి పెట్టేసేసి అందరికీ కూడా సర్వ్ చేసి పంపిస్తున్నాను. ఎక్కడైనా డ్రింక్ తాగాలి అన్నప్పుడు అయితే పిస్తా బాదం డ్రింక్ తాగండి, సూపర్ టేస్ట్ అయితే ఉంది. చల్లగా ఉండి తాగితే మటుకు చాలా బాగుంటుందండి. ఇంతేనండి నా సండే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఖుషీ ఖుషీ. మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలన్న టెన్షన్ కూడా లేదు కదా, హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశానని చెప్పొచ్చండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి, అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.